ఇదే కదా కార్తిక్ కార్డియాక్ సైకిల్ హలో ఎస్ మ్యామ్ ఓకే సార్ కనిపిస్తుంది స్క్రీన్ కనిపిస్తుంది మ్యామ్ సో కార్డియాక్ సైకిల్ అంటే ఏంటంటే మన హార్ట్ రేట్ మనకి నార్మల్ హార్ట్ రేట్ ఎంత నార్మల్ హార్ట్ రేట్ హలో హలో కార్తిక్ ఎస్ మ్యామ్ చెప్పండి మనకి నార్మల్ హార్ట్ రేట్ ఎంత హలో కార్తిక్ ఎస్ మ్యామ్ ఓకే కార్తిక్ సో కార్డియాక్ సైకిల్ ఏంటంటే మన వన్ బీట్ లో జరిగే ఈవెంట్స్ అన్ని కలిసి కార్డియాక్ సైకిల్ అంటాం సో లెట్ అస్ టేక్ ఎ లుక్ టు బిగిన్ విత్ ఆల్ ద ఫోర్ చాంబర్స్ సో ఎలా జరుగుద్ది అంటే ఇది ఫస్ట్ ఇనిషియల్ గా హార్ట్ వచ్చి రిలాక్స్డ్ స్టేజ్ లో ఉంటుంది అన్నమాట అంటే దీని ఫస్ట్ వచ్చే స్టేజ్ ని జాయింట్ డయాస్టోల్ అంటారు అంటే మనకి అన్ని వాల్స్ ఫోర్ వాల్స్ అన్ని ఓపెన్ లో ఉండి హార్ట్ మొత్తం కంట్రాక్టెడ్ కాకుండా హార్ట్ మొత్తం రిలాక్స్డ్ స్టేజ్ లో ఉంటుంది
అంటే ఏట్రియము వెంట్రికల్స్ రెండు రిలాక్స్డ్ స్టేజ్ లో ఉంటుంది కాబట్టి దాన్ని జాయింట్ డయాస్టోల్ అన్నారు. సో యాస్ ద ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్, ఇప్పుడు ట్రైకస్పిడ్ వచ్చి రైట్ సైడ్ ఉంటుంది, బైకస్పిడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రెండు ఓపెన్ లోనే ఉంటుంది. ఈ జాయింట్ డయాస్టోల్ లో ఏంటంటే అంత రిలాక్స్డ్ గా ఉండబట్టి మనకి ఫిల్లింగ్ జరగాలి ఫస్ట్ ఇనిషియల్ గా రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు. సో బ్లడ్ ఫ్రమ్ ద పల్మనరీ వెయిన్స్, పల్మనరీ వెయిన్స్ అంటే మనకి లంగ్స్ నుంచి వస్తాయి, వీనా కేవ వచ్చి హోల్ బాడీ నుంచి వస్తుంది. సో ఇవి మొత్తం డైరెక్ట్ గా బ్లడ్ రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ దగ్గరికి తీసుకెళ్లిపోతుంది త్రూ రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియా. అంటే ఎందుకంటే రెండు ఓపెన్ లో ఉన్నాయి కదా ట్రైకస్పిడ్ బైకస్పిడ్, ఆబ్వియస్లీ ఏట్రియం లోకి వస్తుందంటే దీంట్లో కూడా పడిపోతుంది అని అర్థం. సో దాన్ని ఆ ఫస్ట్ స్టేజ్ ని మనం జాయింట్ డయాస్టోల్ అంటాం. డయాస్టోల్ అంటేనే అర్థం రిలాక్సేషన్ అని. సో ద సెమీ లూనార్ వాల్స్ ఆర్ క్లోజ్డ్ అట్ దిస్ స్టేజ్. ఇప్పుడు ఈ స్టేజ్ లో జాయింట్ డయాస్టోల్ ఏంటంటే సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి ఫస్ట్. సో సెమీ లూనార్ వాల్స్ ఎందుకు క్లోజ్ అవుతాయంటే బ్లడ్ ఇమీడియట్ గా బయటకు వెళ్ళకూడదు, అంటే హార్ట్ దాటి వెళ్ళిపోకూడదు, హార్ట్ లోపలికి మాత్రమే రావాలి ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా ఫిల్ అయిపోయింది బ్లడ్ అనేది వెంట్రికల్స్ ఏట్రియం ద్వారా వెంట్రికల్స్ లోపలికి ఫిల్ అయింది. ఈ బ్లడ్ అని తీసుకొచ్చింది కూడా మనకి పల్మనరీ వెయిన్స్ వీనాకేవ. ఇప్పుడు ఫస్ట్ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వడానికి ఎస్ఏ నోడ్, ఎస్ఏ నోడ్ ని మనం పేస్ మేకర్ అంటాం, ఎస్ఏ నోడ్ దగ్గర నుంచి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి అది ఫస్ట్ బోత్ రెండు ఏట్రియా రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియాని కవర్ చేసి సైమల్టేనియస్ గా ఏట్రియల్ సిస్టోల్, ఫస్ట్ ఏట్రియల్ సిస్టోల్ అయిపోతుంది. సిస్టోల్ అంటే కంట్రాక్షన్. సో హార్ట్ లో బ్లడ్ ఫిల్ అయింది, ఈ బ్లడ్ ని పంప్ చేయాలి. పంప్ చేయాలి అంటే ఫస్ట్ ఏట్రియా కంట్రాక్ట్ అవుతుంది వయా ఎస్ఏ నోడ్. సో దిస్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో ఇన్ టు ద వెంట్రికల్స్. ఈ ఏట్రియా కంట్రాక్ట్ అవడంతో ఇప్పుడు ఫస్ట్ ఫిల్లింగ్ లో అంటే మనకి జాయింట్ డయాస్టోల్ లో 70% ఆఫ్ ద బ్లడ్ వెంట్రికల్స్ లోకి వచ్చేస్తుంది, ఒక 30% ఆఫ్ ద బ్లడ్ మాత్రం ఏట్రియాలోనే ఉంటుంది. ఈ ఏట్రియల్ సిస్టోల్ ద్వారా ఆ 30% ఆఫ్ ద బ్లడ్ కూడా వచ్చేస్తుంది, అంటే పుష్ చేయడం వల్ల రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్ కూడా వెంట్రికల్స్ లోపలికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు యాక్షన్ పొటెన్షియల్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ కండక్షన్, యాక్షన్ పొటెన్షియల్ అంటే అది ఇప్పుడు ఏట్రియా మొత్తాన్ని కంట్రాక్ట్ చేసేసింది ఫస్ట్. ఇప్పుడు వెంట్రికల్స్ దగ్గరికి ట్రావెల్ అవుతుంది వయా ఏట్రియో వెంట్రికులర్ ఏవి నోడ్, ఏట్రియో వెంట్రికులర్ నోడ్ అండ్ ఏవి బండల్ అండ్ ఇంకా బండిల్ ఆఫ్ హిస్, ఇలా మొత్తం ట్రాన్స్మిట్ అయిపోయి ఎంటైర్ వెంట్రికులర్ మస్కులేచర్ ని కూడా కంట్రాక్ట్ చేసేసి ఇప్పుడు వెంట్రికల్ మజిల్స్ కూడా కంట్రాక్ట్ అయ్యాయి, అంటే దీన్ని వెంట్రికులర్ సిస్టోల్ అంటాం. సో జాయింట్ డయాస్టోల్ తర్వాత ఏట్రియల్ సిస్టోల్ తర్వాత వెంట్రికులర్ సిస్టోల్. సో జాయింట్ డయాస్టోల్ లో మాత్రం ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్ ఓపెన్ లో ఉంటాయి. సో ద ఏట్రియా అండర్ గో, ఇప్పుడు వెంట్రికులర్ సిస్టోల్ కి వెళ్ళినప్పుడు ప్యారలల్ గా ఏట్రియా రిలాక్సేషన్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఫైనల్ గా ఏమైందంటే వెంట్రికులర్ సిస్టోల్ స్టేజ్ లో ఉంది కాబట్టి మనకి వెంట్రికల్స్ లోపల ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. ఆ ప్రెషర్ బిల్డప్ అయిపోవడం వల్ల బ్లడ్ అనేది పైకి పుష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ట్రైకస్పిడ్ వాల్ ని బైకస్పిడ్ వాల్ ని వెంట్రికులర్ సిస్టోల్ బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ సిస్టోల్ లో క్లోజ్ చేసేస్తారు. సో క్లోజ్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ హార్ట్ బీట్ వినిపిస్తుంది మనకి. సో బైకస్పిడ్ వాల్స్ డ్యూ టు ద అటెంప్ట్ టు బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఇన్ టు ఏట్రియా, పైకి వెళ్లకుండా బ్లడ్, బ్లడ్ ఎప్పుడు ఒకే డైరెక్షన్ లో ముందుకెళ్ళాలి, అంతేగాని మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు తీసుకొచ్చిన బ్లడ్, అది జరగకుండా ఉండడానికి రెండింటిని క్లోజ్ చేస్తుంది, దానే ఫస్ట్ హార్ట్ బీట్ లబ్ అంటారు. సో ఇప్పుడు సోఫార్ మనం 3 కంప్లీట్ చేసాం. సో జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్. జాయింట్ డయాస్టోల్ లో రెండు ఓపెన్ గా ఉంటాయి వాల్స్, తర్వాత వెంట్రికులర్ సిస్టోల్ స్టార్ట్ అయ్యేటప్పుడు బైకస్పిడ్ అండ్ ట్రైకస్పిడ్ క్లోజ్ అయిపోతాయి. సో యాజ్ ద వెంట్రికులర్ ప్రెషర్ బిల్డప్స్, ఇలా వెంట్రికులర్ ప్రెషర్ పెరగడం తోటి ద సెమీ లూనార్ వాల్స్ గార్డింగ్ ద పల్మనరీ ఆర్టరీ అండ్ అయోటా ఇవి ఓపెన్ అవుతాయి. ఇవి ఓపెన్ అయినప్పుడు బ్లడ్ అనేది ఇప్పుడు వీటి ద్వారా సర్క్యులేటరీ పాత్వేస్ లోపలికి వెళ్ళిపోతాయి, అంటే లంగ్స్ లోపలికి వెళ్ళిపోతాయి వయా పల్మనరీ ఆర్టరీ, అయోటా ద్వారా మనకి టోటల్ ఎంటైర్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. సో తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చి వెంట్రికులర్ డయాస్టోల్. ఇప్పుడు వెంట్రికల్స్ రిలాక్స్ అవుతాయి, అంటే ప్రెషర్ ఇచ్చిన తర్వాత
నెక్స్ట్ ఆల్టర్నేట్, కంట్రాక్షన్ తర్వాత రిలాక్సేషనే కదా, ఆ రిలాక్సేషన్ ని వెంట్రికులర్ డయాస్టోల్ అంటారు. సో వెంట్రికులర్ ప్రెషర్ ఇప్పుడు తగ్గిపోతూ వస్తుంది. ఈ తగ్గిపోతూ వస్తున్న టైంలో మళ్ళీ బ్లడ్ వెనక్కి రాకూడదు, సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్ళిన బ్లడ్ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎండ్ ఆఫ్ ద వెంట్రికులర్ డయాస్టోల్లో, సారీ బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ డయాస్టోల్లో సెమీలూనార్ వాల్స్ రెండు క్లోజ్ అయిపోతాయి. దట్ ఈస్ ద సెకండ్ హార్ట్ బీట్ డబ్ అనేది అప్పుడు వినిపిస్తుంది, విచ్ ప్రివెంట్స్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్స్. సో ఇవే మనకి ఎంటైర్ గా ఉండేది. యాజ్ ద వెంట్రికులర్ ప్రెషర్ ఫర్దర్లీ డిక్లైన్స్, మళ్ళీ వెంట్రికులర్ ప్రెషర్ బాగా పడిపోతున్న టైంలో మనకి ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్, ఇంతకు ముందు క్లోజ్ అయిన వాల్స్ ఇప్పుడు ఓపెన్ అయిపోతాయి. సో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ జాయింట్ డయాస్టోల్ కి దగ్గరకే స్టార్ట్ అవుతుంది. సో ద బైకస్పిడ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్ ఓపెన్ బై ద ప్రెషర్ ఇన్ ద ఏట్రియా ఎక్సెప్టెడ్ బై ద బ్లడ్ విచ్ ఈస్ బీయింగ్ ఎంప్టీడ్ బై దెమ్సెల్వ్స్ ఇన్ టు ద వెయిన్స్. సో ద బ్లడ్ నౌ వన్స్ అగైన్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ టు ద వెంట్రికల్స్. సో ద నౌ ద వెంట్రికల్స్ అండ్ ఏట్రియా విల్ ఓపెన్ అగైన్. దిస్ వీ ఫర్దర్ వీ కాల్ ఇట్ అస్ జాయింట్ డయాస్టోల్ అంట. సో యాజ్ ఎర్లియర్ సూన్ ద ఎస్ఏ నోట్ జనరేట్స్ ఎ న్యూ యాక్షన్. మళ్ళీ ఈ సైకిల్ అలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జాయింట్ డయాస్టోల్, తర్వాత వెంట్రికులర్ సిస్టోల్, తర్వాత వెంట్రికులర్ సారీ ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, తర్వాత వెంట్రికులర్ డయాస్టోల్. ఈ ఫోర్ స్టేజెస్ ని మనం కార్డియాక్ సైకిల్ అంటాం. అంటే ఒక హార్ట్ బీట్ లో జరిగే ఈవెంట్స్ అన్నీ ఇవి. సో జాయింట్ డయాస్టోల్లో బ్లడ్ అనేది వెంట్రికల్స్ లో ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత మనకి ఈ ఫర్దర్గా ఈ వాల్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఏట్రియం సిస్టోల్ జరగొద్ది, తర్వాత వెంట్రికులర్ సిస్టోల్ జరగొద్ది, తర్వాత వెంట్రికులర్ డయాస్టోల్. ఈ వెంట్రికులర్ సిస్టోల్ జరిగే టైంలోనే ఏట్రియా డయాస్టోల్కి వెళ్ళిపోతుంది. ఈ వెంట్రికులర్ సిస్టోల్ తర్వాత వెంట్రికులర్ డయాస్టోల్ ఉంటుంది. మళ్ళీ ఇలానే సైకిల్ అనేది ఫర్దర్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇలా సైక్లిక్గా. సో ది సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఆఫ్ హార్ట్ which is cyclically repeated, we call that as cardiac cycle. It consists of systole and diastole of both atria and ventricles. Rendetloni systole and diastole jarugutundi. As mentioned earlier, the heart beats 72 times per minute on an average. That many cardiac cycles are performed per minute. Anni saal cardiac cycles jarugutunnayi ani artham. From this, it could be deduced that డ్యూరేషన్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ ఎంత అంటే 0.8/8 seconds. ఇది ఎలా చెప్పారు అంటే ఇప్పుడు మనకి 78/60 మనకి సారీ 1 minute లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 seconds ఉంటుంది కాబట్టి 72/60 వేస్తే మనకి 0.8 seconds వచ్చింది. సో డ్యూరింగ్ ద కార్డియాక్ సైకిల్ ఈచ్ వెంట్రికల్ పంప్స్ అవుట్ అరౌండ్ 70 ml ఆఫ్ బ్లడ్. ఒక కార్డియాక్ సైకిల్లో 70 ml ఆఫ్ బ్లడ్ బయటకు వస్తుంది, దాన్నే మనం స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. అలా 1 minute కి ఎంత బ్లడ్ వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 5 liters ఆఫ్ బ్లడ్ వస్తుంది, దాన్నే మనం కార్డియాక్ అవుట్పుట్ అన్నారు. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్, 70 ml ఇంటూ 72 beats per minute. అప్రాక్సిమేట్గా 5 liters ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ మన బాడీలో పంప్ అవుతూనే ఉంటుంది. సో ద బాడీస్ ఎబిలిటీ టు ఆల్టర్ ద స్ట్రోక్ వాల్యూమ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి హార్ట్ బీట్ తగ్గి స్ట్రోక్ వాల్యూమ్ పెరగద్ది. సో అలా కూడా మన బాడీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ద కార్డియాక్ అవుట్పుట్ ఆఫ్ ఎన్ అథ్లెట్. సో అథ్లెట్స్కి మళ్ళీ ఈ ఫిట్నెస్ వాళ్ళకి అథ్లెట్స్కి కార్డియాక్ అవుట్పుట్ యూజువల్గా ఎక్కువగా ఉంటుంది. ఆర్డినరీ పీపుల్ కంటే కూడా, మనకంటే కూడా అథ్లెట్స్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్ట్రోక్ వాల్యూమ్ ఎక్కువ మనకంటే కూడా, పర్ హార్ట్ బీట్ చాలా బ్లడ్ బయటకు వస్తుంది. సో డ్యూరింగ్ ఈచ్ కార్డియాక్ సైకిల్ 2 prominent sounds వినిపిస్తుంది. మనం దాన్ని స్టెతోస్కోప్ ద్వారా వినొచ్చు ఈజీగా. ఒక సౌండ్ వచ్చి లబ్, ఇంకొక సౌండ్ వచ్చి డబ్. లబ్ వచ్చి క్లోజర్ ఆఫ్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ సిస్టమ్. డబ్ వచ్చి ద క్లోజర్ ఆఫ్ సెమీలూనార్ వాల్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ డయాస్టోల్. సో ఇవి 2 heart sounds. ఇవి వీటికి డయాగ్నోస్టిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. డయాగ్నోసిస్ అంటే ఏదైనా డిసీజ్ ఉందా లేదా అని తెలుసుకోవడం. మనుషుల్లో కానీ ఏమన్నా మనలో కానీ ఏమైనా డిసీజెస్ ఉంటే ఈ సౌండ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో దాని క్లినికల్ సిగ్నిఫికెన్స్ లేదా డయాగ్నోస్టిక్ సిగ్నిఫికెన్స్ అని కూడా అంటారు. కథకు అర్థమైందా అది? అర్థమైందా?
కొంచెం అర్థమైంది కొంచెం అర్థం కాదు ఇంకొకసారి చదువు అర్థమవుతుంది ఇప్పుడు సరే సరే జాయింట్ డయాస్టోల్ అంటే జాయింట్ డయాస్టోల్ లో ఏమేమి జరుగుతుంది జాయింట్ డయాస్టోల్ లో ఏం లేదు రెండు డయాస్టోల్ అంటే రిలాక్సేషన్ అంతే రెండు రిలాక్స్డ్ స్టేజ్ లో ఉంటాయి ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్ ఓపెన్ లో ఉంటాయి ఓపెన్ లో ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోపలికే వచ్చేస్తుంది అరౌండ్ 75% ఆఫ్ ద వెంట్రికులర్ ఫిల్లింగ్ జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత ఏట్రియల్ సిస్టోల్ స్టార్ట్ అవుతుంది ఏట్రియల్ సిస్టోల్ అంటే ఎస్ఏ నోడ్ ఉంది కదా ఎస్ఏ నోడ్ ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ ని కండక్ట్ చేస్తుంటే ఏట్రియం కంట్రాక్ట్ అవుతుంది ఈ కంట్రాక్ట్ అయినప్పుడు మీ రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్ కూడా వెంట్రికల్స్ కు వచ్చేస్తుంది సో ఇప్పుడు దీని తర్వాత ఏంటి వెంట్రికులర్ సిస్టోల్ స్టార్ట్ అవ్వాలి ఈ బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ సిస్టోల్ లో మనకి బ్లడ్ వెనక్కి వెళ్లకుండా ఉండడానికి ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ అంటాం ట్రైకస్పిడ్ ని బైకస్పిడ్ ని ఇవి రెండు క్లోజ్ అయిపోతాయి ఇవి రెండు క్లోజ్ అయినప్పుడే లబ్ అనే సౌండ్ వినిపిస్తుంది ఫస్ట్ హార్ట్ బీట్ ఇప్పుడు బ్లడ్ అనేది ఈ ఏట్రియల్ సిస్టోల్ ద్వారా మనకి బ్లడ్ మొత్తము సారీ వెంట్రికులర్ సిస్టోల్ ద్వారా బ్లడ్ మొత్తం రిమైనింగ్ బాడీ పార్ట్స్ కి వెళ్ళిపోతుంది సో దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనకి బిగిన్ అయ్యేది వెంట్రికులర్ డయాస్టోల్ ఈ ఫోర్ స్టేజెస్ కార్డియక్ సైకిల్ లో జరిగేది నువ్వు రెండు మూడు సార్లు చదివితే నీకే థరో అయిపోతుంది ఇమాజినేషన్ చేసుకో హార్ట్ అనేది ఎలా ఫిల్ అవుతుంది ఎలా పంప్ అవుతుంది హార్ట్ ని ఇమాజిన్ చేసుకుంటే నీకు చాలా ఈజీ ఓకేనా హలో వింటున్నావు కార్తిక్ ఇప్పుడు నీ కార్డియాక్ సైకిల్ కొంతవరకు అర్థమైతే నేను చెప్తాను చూడు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఈసీజీ నీకు కార్డియాక్ సైకిల్ లో ఈవెంట్స్ ఉన్నాయి కదా అది నీకు అర్థమైతే ఈసీజీ అర్థమైపోతుంది ఇందులో ఉండేది మూడే మూడు వేవ్స్ పి వేవ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ టి వేవ్ ఈ మూడే ఉంటాయి ఇప్పుడు మనకి ఏట్రియం పెద్దదా వెంట్రికల్స్ పెద్దదా వెంట్రికల్స్ పెద్దదా వెరీ గుడ్ ఇప్పుడు ఈ పి వేవ్ ఉంది కదా ఈ పి వేవ్ వచ్చి ఏట్రియల్ సిస్టోల్ ఈ క్యూఆర్ఎస్ ఈ క్యూఆర్ఎస్ వేవ్స్ వచ్చి వెంట్రికులర్ సిస్టోల్ ఈ టి వేవ్ వచ్చి వెంట్రికులర్ డయాస్టోల్ ఈ వేవ్ వచ్చి ఏట్రియల్ సిస్టోల్ అంటే ఏట్రియమ్స్ కంట్రాక్ట్ అయినప్పుడు రెండు ఏట్రియల్ క్యూఆర్ఎస్ వచ్చి క్యూఆర్ఎస్ వచ్చి వెంట్రికులర్ సిస్టోల్ ఓకేనా ఓకే మ్యామ్ టి వేవ్ వచ్చి వెంట్రికులర్ డయాస్టోల్ ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు ఏట్రియల్ డయాస్టోల్ ఎప్పుడు జరుగుతుంది అని ఏట్రియల్ డయాస్టోల్ వచ్చి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ జరిగేటప్పుడే జరిగిపోతుంది కాకపోతే ఏట్రియం చాలా చిన్నది కాబట్టి మనకి అన్రికగ్నైజబుల్ గా ఉండిపోతుంది ఆ ఏట్రియల్ డయాస్టోల్ మాత్రం ఓకేనా ఓకే మ్యామ్ యూజువల్ గా ఏంటంటే మన ఈసీజీ చూసినప్పుడు ఈ వేవ్ కానీ చిన్నదిగా ఉంటే పేషెంట్ లో సమ్ ప్రాబ్లం ఉన్నట్టు అర్థం క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ చిన్నదిగా ఉంటాయి ఇంకొకటి ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని లెక్క పెడుతూనే మనము నిమిషానికి ఎన్నిసార్లు హార్ట్ బీట్ అవుతుంది అని చెప్పి కూడా కౌంట్ చేసేయచ్చు ఈసీజీ మిషన్ లో ఎందుకంటే ఇవి ఎన్ని ఉంటే పీక్స్ అన్ని అన్నిసార్లు బీట్ అవుతుంది హార్ట్ అని పర్ మినిట్ ఓకేనా ఓకే మ్యామ్ ఓకే జ్యోతి హలో జ్యోతి హలో కార్తిక్ ఇక్కడ దాకా గుర్తుపెట్టుకో నేను నీకు బ్యాలెన్స్ ఈ టాపిక్ మళ్ళీ టీచ్ చేస్తాను సరే మ్యామ్ కార్డియాక్ సైకిల్ అయితే అర్థమయ్యాడు హలో
హలో మ్యామ్ మనం నేను చెప్పున్నాం కదా టాపిక్ ఆ టాపిక్కి వెళ్ళిపోదాం ఓకే మ్యామ్ ఓకే ఫైన్ తను వచ్చింది కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా ఓకే కనెక్ట్ అయ్యలేదు ఓకే రైట్ సో ఈసీజీని ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటారు ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే ఆ మిషన్ పేరు ఓకే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే నీ చేతికి పేపర్ ఇస్తారు కదా ఈసీజీ అయిపోయాక మన చేతికి దాన్ని గ్రామ్ అని పిలవాలి మిషన్ ని గ్రాఫ్ అని పిలవాలి ఇలా ఈ రెండు కాకుండా నీకు గ్రఫీ అని ఇచ్చాడు అనుకో ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అని ఇస్తే ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ అనమాట ఎలా రికార్డ్ చేయాలి అనేది సో యూ ప్రాబబ్లీ ఫెమిలియర్ విత్ ద సీన్ ద టిపికల్ హాస్పిటల్ షో సో సీన్ లో ఏంటి ద పేషెంట్ కి మానిటర్ మిషన్ అన్ని ఫిక్స్ చేసేసి ఉంటారు సడన్ గా పేషెంట్ చనిపోయాక మనకి కీ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది సో అంటే పర్సన్ కి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయారు అని దాని అర్థం సో ఆ మిషన్ నే మనం ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం సో అది అది సింబల్ కాదు అది ఊరికనే వాళ్ళు మన అండర్స్టాండింగ్ కోసం ఇచ్చారు అంతే ఓకేనా అండర్స్టాండింగ్ కోసం అలా ఇచ్చారు అలా మనకు సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ వచ్చి ఆ మిషన్ ద్వారానే వస్తుంది అని చెప్పి అది ఇచ్చే రికార్డింగ్ దాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం సో ఈసీజీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ హార్ట్ లో జరిగేదానికి ఒక గ్రాఫికల్ గ్రాఫ్ ఇచ్చాడు అదే ఏట్రియల్ సిస్టోలు డయాస్టోలు వీటన్నిటి గురించి సో ఏ పేషెంట్ ఈస్ కనెక్టెడ్ టు ద మిషన్ వయా 3 ఎలక్ట్రికల్ లీడ్స్ ఒకటేమో రెండు రిస్ట్ లో ఇస్తారు ఒకటేమో లెఫ్ట్ యాంకిల్ లో పెడతారు రెండవ ఒక రిస్ట్ లో రైట్ రిస్ట్ లో లెఫ్ట్ రిస్ట్ లో పెడతారు ఒకటేమో లెఫ్ట్ యాంకిల్ సో ఇది వచ్చి హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని మానిటర్ చేస్తుంది సో ఫర్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్ మన హార్ట్ ఎలా కొట్టుకుంటుంది హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందని మనకు తెలియడానికి ఈ మెషిన్ సో ఇంకా కొన్ని చాలా లీడ్స్ ఉంటే అది చెస్ట్ రీజన్ లో కనెక్ట్ చేస్తారు సో హియర్ వి విల్ టాక్ అబౌట్ ద స్టాండర్డ్ ఈసీజీ మనకి రెండు రకాల ఈసీజీస్ ఉంటాయి కానీ మనం మాట్లాడుకునేది ఈ చాప్టర్స్ లో ఏంటంటే స్టాండర్డ్ ఈసీజీ అంతే సో ద పీక్ ఆఫ్ ఈసీజీ ఇస్ ఐడెంటిఫైడ్ విత్ లెటర్ పి నుంచి టీ దాకా ఎందుకు పీ క్యూఆర్ఎస్ టీ అని పెట్టారంటే యూజువల్గా ఏదన్నా పేరు పెట్టాలి అంటే సైన్స్లో కానీ మ్యాథ్స్లో కానీ ఏబిసి అలా పెడతారనమాట సో అది జనరల్గా రెగ్యులరైజ్ అయిపోయింది కాబట్టి దీంట్లో కొంచెం చేంజ్ కోసం అలా పీక్యూఆర్ఎస్టీ అని పెట్టేశారు అంతే దానికి పెద్ద రీజనింగ్ ఏం లేదు సో దట్ కరస్పాండ్స్ టు ద స్పెసిఫిక్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ పీ వేవ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎక్సైటేషన్ అంటాం ఇది వచ్చి డీపోలరైజేషన్ ఆఫ్ ద ఏట్రియా సో విచ్ లీడ్స్ టు కాంట్రాక్షన్ ఆఫ్ బోత్ ద ఏట్రియా అండ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను పీవేవ్ అంటే ఏట్రియల్ సిస్టోల్ సిస్టోల్ అంటే డీపోలరైజేషన్ అయినా పిలవచ్చు లేదా ఎక్సైటేషన్ అయినా పిలవచ్చు రెండు ఒకటే క్యూఆర్ఎస్ అంటే డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ ఓకే సో వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవ్వడం లేదా ఎక్సైట్ అవ్వడం సో వీటిని అది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ సో ద కంట్రాక్షన్స్ క్యూ వేవ్ అంటే మాత్రం వెంట్రికులర్ డయాస్టోల్ ఓకే సో సారీ టీ వేవ్ అంటే మాత్రం వెంట్రికులర్ డయాస్టోల్ దాన్ని రీపోలరైజేషన్ డయాస్టోల్ అంటే రీపోలరైజేషన్ అంటాము సిస్టోల్ అంటే డీపోలరైజేషన్ అంటాం సో కౌంటింగ్ మనం క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ కౌంట్ చేయడంతోనే మనిషి యొక్క హార్ట్ బీట్ కూడా చెప్పేయచ్చు సో ఈసీజీ వచ్చి పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది ఒకేలాగా అయితే ఉండదు చాలా డీవియేషన్ ఉంటే ఆ పర్సన్కి ఏదో అబ్నార్మాలిటీ డిసీజ్ అని దీనికి వచ్చి గ్రేటర్ సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట ఓకేనా నువ్వు ఏ వేవ్ దేనికి గుర్తుపెట్టుకో పీ వేవ్ వచ్చి ఏట్రియల్ సిస్టోల్ క్యూఆర్ఎస్ వచ్చి వెంట్రికులర్ సిస్టోల్ టీ వేవ్ వచ్చి వెంట్రికులర్ డయాస్టోల్ సరే మ్యామ్ ఓకే ఓకే రైట్ మన నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం జ్యోతి
హలో మ్యామ్ ప్రీవియస్ టాపిక్ వెళ్ళిపోదాము నేను వేరే లింక్ షేర్ చేస్తాను మీకు దానికి కనెక్ట్ అవరా డిస్కనెక్ట్ ఓకే కార్తిక్ Thank you.